ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య రెండవ గురువారము మొదటి పట్టణము సమూవేలు మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరవ వచనము తొమ్మిదవ వచనం వరకు మరియు పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఏడవ వచనం వరకు మొదటి పఠనము సమూవేలు మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మరియు పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఏడవ వచనం వరకు ఒకమారు దావీదు ఫిలిస్తీయులను గెలిచి నగరమునకు తిరిగి వచ్చుచుండెను ఇస్రాయేలు పట్టణముల నుండి స్త్రీలు తంబుర మొదలైన వాద్యములతో వెడలి వచ్చి ఉత్సాహముతో పాడుచు నాట్యమాడుచు స్వాగతము పలికిరి వారు సౌలు వేయి మంది చంపెను కాని దావీదు పదివేల మందిని చంపెను అని వాద్యములు మీటుచూ పాడిరి ఆ మాటలు సౌలునకు నచ్చలేదు అతనికి పుట్టెను తనలో తాను వీరు దావీదు పదివేల మందిని చంపెనని పలికి నేను వేయి మందిని మాత్రమే చంపితినని నుడివిరి ఇక రాజరికమొకటి తప్ప అన్ని వైభవములు ఇతనికి అమరినట్లే కదా అనుకొనిను కుట్టెను సౌలు తన కుమారుడైన యునాతానుతో సేవకులతో ధావీదును వందింపవలయునని చెప్పెను కాని యోనా తానునకు ధావీదని నా ప్రాణము అతడు ధావీదును చూచి నా తండ్రి నిన్నెట్లయినా చెంపవలయునని నిశ్చయించుకొనెను కనుక రేపు ప్రొద్దుట నుండుము ఎక్కడైనా రహస్య స్థలమున దాగుకొనుము పొలములందు నీవు దాగియున్నా తావునకు దగ్గరనే నేనును తండ్రిని కలుసుకొని నిన్ను గూర్చి మాట్లాడేదను మీదట సంగతులన్నీయూ నీకు తెలియ చెప్పెదను అని పలికెను యోనా తాను దావీదుపై నమ్మిక పుట్టునట్లు మాటలాడెను సేవకుడైన దావీదునకు ప్రభువు ద్రోహము తలపెట్టరాదు అతడు నీకు ఏ ద్రోహమును చేయలేదు దావీదు చేసిన పనులన్నీ మనకు మేలు చేసినవే కదా అతడు ఫిలిస్తీనుతో పోరాడి గెలిచినప్పుడు వెంట్రుక చావు తప్పించుకొనెను నాడు దావీదు మూలముగా ప్రభువు ఇస్రాయేలులందరూ రక్షించెను ఈ చేయుదమును నీవును కన్నులారా చూచితివి అప్పుడు మనసారా సంతసించితివి మరి ఇప్పుడు నిరాపరాధులకు కీడు తలపెట్టనేలా కారణము లేకయి దావీదును చంపనేలా అనిను పలుకులకు సంతృప్తి చెందిను యావే తోడు దావీదును చంపను అని ఒట్టుపెట్టుకొనెను దావీదును పిలిచి జరిగిన సంగతంతయు వివరించి చెప్పెను అతనిని వద్దకు కొనివచ్చెను దావీదు వెనుకటి మాదిరిగా నెదుట నిలిచి పరిచర్య చేయుచుండెను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కుగారు వ్రాసిన సువిశేషము మూడవ అధ్యాయము ఏడవ వచనము నుండి పన్నెండవ వచనము వరకు యేసు తన శిష్యులతో సరస్వ తీరమును చేరగా విస్తార జన సమూహము ఆయన ఎద్దుకుపోయెను ఆయన చేసిన ఘనకార్యములను అన్నింటిని గూర్చి విని యరుషులేము యూదయ ఇదుమయ ప్రాంతముల నుండి యోధాను నది తీరమునకు ఆవలి తూరు సీదోను పట్టణ ప్రాంతముల నుండి మహాజనసమూహము అచ్చటకు వచ్చెను జనసమూహము తనపై విరుగబడునేమో అని యేస్సు తనకు ఒక పడవను సిద్ధము చేయుడని శిష్యులకు ఆజ్ఞాపించెను ఏలైన ఆయన రోగులను అనేకులను స్వస్థపరిచియుండెను అందుచే ఆయనను స్పర్శించుటకై రోగులు అనేకులు త్రొక్కిసలాడుచు పైపై పడుచుండిరి దయ్యములు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ముందు సాగిలపడి నీవు దేవుని కుమారుడవు అని కేకలు వేసిరి కాని తనను ప్రకటింపవలదని ఆయన వారిని గట్టిగా ఆజ్ఞాపించెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు కలుగునుగాక